ఈ రోజు మనం సంఖ్యలతో ఆడే ఆటలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణ చూద్దాం ఉదాహరణ ఒకటి క్రింద ఒక ఆట ఆడే పద్ధతి ఇవ్వబడింది అది ఎలా పనిచేస్తుందో కనుక్కోండి ఒక అంకే అంటే డిజిట్ని ఎంచుకోండి దీనిని మూడుసార్లు కూడండి లభించిన ఫలితం మరియు ముప్పై ఏడుల లబ్ధం అంటే ప్రోడక్ట్ని కనుక్కోండి ఇప్పుడు ఫలితంలోని అన్ని స్థానాలలో మీరు ఎంచుకున్న అంకే ఉంటుంది రండి ముందుగా ఈ పద్ధతిని అర్థం చేసుకుందాం మనం అంకెయిదుని ఎంచుకుందాం అనుకోండి దీనిని మూడుసార్లు కూడితే మనకి ఐదు ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు పదిహేను సంఖ్య లభిస్తుంది తరువాత మనం పదిహేను ఇంటూ ముప్పై ఏడు చేస్తే మనకి ఫలితం ఐదు వందల యాభై ఐదు లభించింది దీని అన్ని స్థానాల్లోనూ మనం ఎంచుకున్న అంకె ఐదు ఉంది ఇప్పుడు ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం రండి మనం అంకె ఏని ఎంచుకున్నాం అనుకోండి దీనిని మూడుసార్లు కూడ్డానికి ఈ విధంగా రాస్తాం ఇది మూడు ఏకి సమానం అవుతుంది ఇప్పుడు మనం ముప్పై ఏడుతో దీన్ని గుణిద్దాం ముప్పై ఏడు ఇంటూ మూడు ఏ లేదా దీన్నే మనం ముప్పై ఏడు ఇంటూ మూడు ఇంటూ ఏ అని కూడా రాయొచ్చు ఇప్పుడు మనం గుణకార సహచార ధర్మం అంటే అసోసియేటివ్ ప్రాపర్టీని ఉపయోగించి మనం దీన్ని ముప్పై ఏడు ఇంటూ మూడు ఇంటూ ఏ అని రాయవచ్చు ముప్పై ఏడు ఇంటూ మూడు ఇజ్ ఈక్వల్ టు నూట పదకొండు అవుతుంది ఈ విధంగా నూట పదకొండుని ఏతో గుణిస్తే మనకి ఏ ఏ సంఖ్య లభిస్తుంది ఇందులో అన్ని స్థానాలలో ఒకే అంకె ఉంది ఉదాహరణ రెండు పి నలభై ప్లస్ మూడు క్యూ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది పీక్యూలో పీ క్యూ అంకెలు ఈ కూడికలో ఎటువంటి స్థాన మార్పిడి అంటే క్యారీ తీసుకోకపోతే క్యూ ప్లస్ పి విలువ ఏమవుతుందో కనుక్కోండి ఇక్కడ మనం ముందుగా పీ క్యూల విలువల్ని కనుగొనాలి ఇందుకోసం మనకి ఇవ్వబడింది పి నలభై ప్లస్ మూడు క్యూ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది పీక్యూ రండి దీన్ని ఈ విధంగా రాసుకుందాం ఒకట్లు అంటే యూనిట్ల స్థానంలో సున్నా ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు క్యూ అని మనం చూడవచ్చు ఈ స్థానంలో మనకి క్యూ విలువ తెలియదు పదులు అంటే టెన్ స్థానంలో నాలుగు ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు పి అని మనం చూడవచ్చు కాని మనకి పీ విలువ తెలీదు క్యూ విలువ కూడా తెలీదు కాబట్టి మనం ఈ సమీకరణం అంటే ఈక్వేషన్లో పీక్యూల విలువలు కనుక్కోలేం ఈ కోడికలో స్థాన మార్పిడి చేయలేదు కాబట్టి మనం వందల స్థానం అనగా హండ్రెడ్ స్థానం ఉన్న స్తంభాన్ని చూసి పీ ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది అని చెప్పవచ్చు దీన్ని బట్టి మనం పీ విలువని కనుగొనవచ్చు పీఈజ్ ఈక్వల్ టు ఎనిమిది మైనస్ మూడు ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇప్పుడు మనకి పీ విలువ తెలుసు కాబట్టి మనం నాలుగు ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు పీని ఉపయోగించి క్యూ విలువని కనుగొనవచ్చు పీ విలువను ఈ సమీకరణంలో ప్రతిక్షేపిస్తే మనకి నాలుగు ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఐదు లభిస్తుంది అనగా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐదు మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు ఒకటి రండి పీఈ్ ఈక్వల్ టు ఐదు క్యూ ఇజ్ ఈక్వల్ టు ఒకట్లను పి నలభై ప్లస్ మూడు క్యూ క్యూలో ప్రతిక్షేపిస్తే ఎనిమిది పీక్యూ వస్తుందో లేదో చూద్దాం పీ నలభై ప్లస్ మూడు క్యూ ఇజ్ ఈక్వల్ టు ఐదు వందల నలభై ప్లస్ మూడు వందల పదకొండు ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల యాభై ఒకటి ఎనిమిది పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది వందల యాభై ఒకటి రెండు వైపులు సమానంగా ఉంది కాబట్టి మనం పి మరియు క్యూల సరైన విలువ కనుగొన్నామని చెప్పవచ్చు ఇప్పుడు మనం క్యూ విలువని పి విలువతో కూడదాం క్యూ విలువ ఒకటి పి విలువ ఐదు వీటిని కూడితే సమాధానం ఆరు లభిస్తుంది అనగా యు ప్లస్ పి ఇజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది ఈరోజు మనం సంఖ్యలతో ఆడే ఆటలకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూసాం